हाय अंडी, वेलकम टू सुनीता व्लॉग्स। ई रोजु मन रेसिपी आरोग्यानिकि मेलु चेसे मूडु रकाल आकुकूरल तोटी आवकाय एला चेसुकोवालो चूद्दामु। वेडिवेडि अन्नंलो कोंचेम नेय्यि वेसुकोनि ई पच्चडितो तिंटे चाला बागुंटुंदंडि, चाला ईजीगा चेसुकोवच्चु। ముందుగా దీనికోసం మూడు రకాల ఆకుకూరలు పొన్నగంటి ఆకు, కరివేపాకు, మునగాకు తీసుకోవాలి. ముందుగా పొన్నగంటి ఆకు రెండు కట్టలు తీసుకోవాలి, చిన్నవి. ఇవి కాడలేమీ రాకుండా ఓన్లీ ఆకుల వరకు ఒలిచి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకు, మునగాకు కూడా చిన్న సైజు కట్ తీసుకొని ఆకుల వరకు తీసుకొని పెట్టుకోవాలి. ఈ ఆకులన్నింటినీ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. తడేమీ లేకుండా ఉండాలండి, ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టుకోవాలి. పొన్నగంటాకు కొంచెం ఎక్కువ, మిగిలిన రెండు కొంచెం తక్కువ తీసుకున్నాను. మీరు మీకు దొరికిన దాన్ని బట్టి ఎలా అయినా తీసుకోవచ్చండి. మీరు ఈ మూడు ఆకులు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఆరిన తర్వాత ఎక్కడా తడి అనేది లేకుండా ఇలాగా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులని మీడియం ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు తీసేసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు, ఇవి శనగపప్పు, మినప్పప్పు కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఎక్కువ వేగిపోతాయి. ఇలా ఈ పప్పులన్నీ కూడా బాగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. తర్వాత అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మన పచ్చడికి కావలసిన మిరపకాయలను వేయించుకుందాము. ఈ మిరపకాయలు మనం తీసుకున్న ఆకుల క్వాంటిటీని బట్టి, తినే కారమును బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను తీసుకున్నవి 1 గుప్పిడి వరకు ఉంటాయి ఈ మిరపకాయలు. వీటిని కూడా కంటిన్యూగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా మిరపకాయలు కూడా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆకులను వేయించుకుందాము. ముందుగా పొన్నగంటాకును వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆకు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం వేగిన తర్వాత, మగ్గిన తర్వాత మిగిలిన 2 ఆకులను వేసుకోవాలి. ఈ ఆకులను కూడా మీడియం ఫ్లేమ్లో కింద నుంచి పైకి కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన ఆకులు, కరివేపాకు, ఈ మునగాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆకులన్నింటిలో చాలా వైటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. పొన్నగంట ఆకులో వైటమిన్ ఏ, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కళ్ళకి చాలా మంచిది ఈ ఆకు. అలాగే కరివేపాకులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. హెయిర్ గ్రోత్కి, స్కిన్ కేర్కి, అన్నింటికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మునగాకులో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ పోస్చర్ అండి, చాలా మంచిది. లోపలికి నొక్కుంటూ ఎక్కడా కూడా పచ్చిగా లేకుండా ఈ ఆకులను బాగా వేయించుకోవాలండి. అలా వేగితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆకులు బాగా వేగితేనే పచ్చడి నిలువ కూడా ఉంటుంది. ఆకులన్నీ ఇలాగా కలర్ చేంజ్ అయ్యి పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత పచ్చడి కోసం 2 గ్లాసులు వాటర్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించి తీసుకోవాలి. ఉడికించిన తర్వాత ఇలా ఉంటుందండి, కొంచెం లిక్విడ్గానే ఉడికించుకోవాలి. మనం పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇదే వాటర్తో గ్రైండ్ చేసుకుంటాము. పచ్చళ్ళలో ఎప్పుడైనా ఇలా చింతపండు ఉడికించుకొని వేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఇవి గ్రైండ్ చేసుకోవాలి. జార్లో మనం చల్లార్చి పెట్టుకున్న ఈ మెంతులు, అలాగే 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఈ శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మెత్తగా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేరొక జార్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మిరపకాయలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఉడికించి పెట్టుకున్న చింతపండు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా 1/3 వంతు వేసుకొని సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే జార్లో మనం వేయించి పెట్టుకున్న ఆకులను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆకులు చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా ఉంటాయండి. ఆకులు 50% గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి 2 వెల్లుల్లిపాయలు ఒలుచుకొని తీసుకున్నవి. వెల్లుల్లిపాయలు ముందే వేయకుండా తర్వాత ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ మిరపకాయల పేస్టు, పౌడరు అన్నీ కూడా వేసుకొని ఫైనల్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మనం చింతపండును ఉడికించుకున్న వాటర్తోనే గ్రైండ్ చేసామండి, ఇంకా సపరేట్గా ఏ వాటర్ యాడ్ చేయలేదు.
అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పచ్చడి. ఇక్కడ చెక్ చేసుకొని ఉప్పు కారం పులుపు ఏది తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చండి. కారం తక్కువైతే కొంచెం పచ్చికారమైనా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం కళాయిలో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. పచ్చడికి ఎప్పుడైనా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి నిలువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేగిన తర్వాత 10 వెల్లుల్లి, 3 మిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత షవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత మిగిలినవి వేగడానికి ఈ వేడి సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్ మెంతుల పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ ప్లేస్లో డైరెక్ట్గా 1/2 టీ స్పూన్ మెంతులైనా వేసుకోవచ్చండి. డైరెక్ట్గా మెంతులు వేసుకునేదానికన్నా ఇలా పౌడర్ వేసుకుంటే పచ్చడి స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ కలిసేలాగా ఈ పోపంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పోపంతా బాగా వేగిన తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పచ్చడిని కలుపుకుందాము. ఈ నూనె వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే నిలువ ఉండదు, అలాగే పచ్చడి కలర్ కూడా మారిపోతుంది. ఈ పోపంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి టేస్ట్. తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. అన్నం దోశ దేనిలోకైనా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి, పాడవ్వదు. ఇలా 3 రకాల ఆకులతోటి ఆవకాయ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సునీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.